శ్రీ గురుభ్యో నమః 2020 అక్టోబర్ 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 15వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ మొదటి పక్షంలో సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగానే నాలుగు పాయింట్లు చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 5వ తేదీ రాత్రి 9 గంటల 43 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా కొంచెం సతాయించే విధంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఏదో ముందుకు పోలేకపోతున్నామనేటువంటి బాధ కూడా ఎక్కువ పెరుగుతుంటుంది సరే ముఖ్యమైన కార్యక్రమాలు వెనకబడుతున్నాయని దానికంటే కూడా అంతకుముందు గతంలో ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యుండి దాని నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలం ఏదైనా ఉండుంటే అలాంటి ప్రతిఫలం కూడా రాకుండా ఏవో కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంటాయి అంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మనసంతా విసుగ్గా ఉంటుంది ప్రస్తుతం చేసేటువంటి కార్యం పైన ఆసక్తి తగ్గుతుంటుంది అండ్ నెక్స్ట్ కొంత తండ్రి వైపు వర్గీల ద్వారా కూడా కొంత లిటిల్ బిట్ సమస్య లాంటివి వస్తుంటాయి సో ఫైనల్గా చెప్పాలంటే మనసంతా కూడా కకావికలం అయిపోతుంటుంది ప్రస్తుతం చేసేటువంటి పనుల ముందుకు పో గతంలో చేసిన పనులకి రావాల్సినవి రావు ఆ వర్క్ అంతా అయిపోయింది హ్యాండ్ ఓవర్ బట్ మీరు అక్కడ రిసీవ్ చేసుకోవాల్సింది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఒక్కోసారి గట్టిగా మాట్లాడితే ఈ ఉన్నది కాస్త పోతుందేమోని అనేటువంటి ఒక బాధ భయము ఆందోళన టెన్షన్ దీనివలన సమయానికి భోజనం తినకపోవటం సమయానికి నిద్ర రాకపోవటం ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటుంటాయి అన్నమాట కనుక 5వ తేదీ రాత్రి 9:43 నిమిషాల దాకా తప్పదు ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 5వ తేదీ రాత్రి 9:43 నిమిషాలతో ప్రారంభమై 10వ తేదీ రాత్రి 7:11 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఓహ్ సూపర్ టాప్ బ్రహ్మాండంగా ఉంటుంటుంది అయితే ఇక్కడ కూడా ఆలోచనలు అనేటువంటి వక్రంగా లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గానే మీరు ఆలోచన చేస్తుంటారు రావాల్సిన వాటిలో కొంత గొప్ప డబ్బులు చేతికి రావటం మీరు కొత్త నిర్ణయాలకి వెళ్ళాలన్నా లేదా అనేటువంటి విషయాలు ఫైనలైజ్ కావటం అటు లాభం కానీ అలాగే ఆరోగ్య విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ పై అధికారుల దగ్గర ఉన్నటువంటి అంశాల్లో కానీ అన్నింటా కూడా మీ విధి విధానాలు అన్నీ కూడా సూపర్ టాప్ ఎక్కడ వెనకంజ వేసే ప్రసక్తే ఉండదు చాలా గట్టిగా ధైర్యంగా ఎవరికైనా ఏ విషయమైనా చెప్పగలుగుతుంటారు అంతకుముందైతే కొద్దిగా మెత్తమెత్తగా చూద్దామండి అలాగండి ఇలాగండి అనేటువంటి వాళ్ళు ఇప్పుడు గన్ షాట్ అనేటువంటి మాట కూడా వస్తుందన్నమాట కనుక ఈ గన్ షాట్గా అంటే మీకు ఏదో గొప్ప ధైర్యం ఉండటమే కాకుండా ఎవరో కొంత సపోర్ట్ ఇస్తున్న కారణంగా కూడా ఇది గన్ షాట్ అనేటువంటి మాట వస్తుంటుంది సో ఎనీహౌ లబ్ధి బాగా ఉంటుంది సంతోషం ఉంటుంది తీపి తీపి వార్తలు వినగలుగుతారు దీనికి తోడు కొంత డబ్బు కూడా కొంత ఇతరుల నుంచి కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఇవ్వవలసినవి కూడా కొంత వాయిదా కూడా వేసుకుంటారు మొత్తం మీద అనుకూలతలు చక్కగా ఉంటాయి నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వచ్చి 10వ తేదీ రాత్రి 7:11 నిమిషాలతో ప్రారంభమై 12వ తేదీ రాత్రి 12:31 నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా సమయం వృధా అయిపోతుంటుంది ఎందుకు చెప్పారా బాబు అనవసరంగా ఇటు వచ్చామే అటు పోయి ఉంటే చాలా బాగుండేది ఇదే షార్ట్ కట్ చూడడం ఇటు వచ్చాము అనుకుంటారు ఇక్కడ ఇరుక్కుపోతారు అంటే ఒక ఎగ్జాంపుల్గానే చెబుతున్నా ఇది మీరు చేయవలసిన పనిలో ఇంకేదన్నా కొంతవరకు తక్కువ వ్యవధిలో అయిపోతుంది అనుకున్నటువంటి పని ఏదన్నా ఉండి దానికోసం పావులు కదుపుదాం అనుకుంటే అది అటు కాకుండా ఇటుపోవడంతో మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశం ఉంది కొంచెం నాలుగు ఖర్చుకుంటారు అనవసరంగా సమయం వృధా అయిపోయింది కొంత డబ్బు కూడా వేస్ట్ అవుతున్నట్టుగా ఉంది అనుకుంటారు అదే సమయంలో ఏమిటంటే ఆ సమయాన్ని ఇంకొక దానికి ఇన్వెస్ట్ చేయకుండా సమయాన్ని మీరు ఈ కార్యక్రమానికి ఆ సమయం అంతా కేటాయించిన కారణంగా ఆ కార్యక్రమం పోయింది ఈ కార్యక్రమం పోయింది మొత్తం మీద రెండు కార్యక్రమాలు కూడా కొంతవరకు అసంపూర్ణంగా నిలిచిపోవడం జరుగుతుంది ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 12వ తేదీ రాత్రి 12:31 నిమిషంతో ప్రారంభమై 15వ తేదీ రాత్రితో అర్ధరాత్రితో అంతమయ్యేటువంటి ఈ 4వ పాయింట్లో ఫ్రెష్గా ఉంటారు 13, 14, 15 త్రీ డేస్ కూడా ఏదో గొప్ప అనుభవం సంపాదించిన విధంగా కొందరికి మంచి నిర్ణయాలు చెప్పేటువంటి మేధావిగా చాలామంది మీ సూచనలు పాటించాలనే ఉద్దేశంతో మీకు ఫోన్లు చేయటం
మిమ్మల్ని కొంతవరకు కీర్తి ప్రతిష్టలు ఉండే విధంగా పొగట్టం దీనితో మీకు కొంతవరకు ఆనందం అతిశయించే విధంగా ఉంటుంది. కనుక 13వ తేదీ ఆ రోజు మంగళవారం, ఆ రోజు మఖ నక్షత్రం ఉంది కనుక ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 ఉంటుంది. కనుక ఆ చంద్రుడు వచ్చేసి మీ జన్మరాశిలో ఉంటాడు, కొంతవరకు ప్రశాంతత, మానసిక ప్రశాంతత, దీనికి తోడు శారీరక సుఖము అన్నీ ఉంటాయి. కాబట్టి మంగళవారం మధ్యాహ్నం రాహుకాల సమయంలో మాత్రం కొంచెం తీపిని తినడానికి ప్రయత్నం చేయండి. నిద్రపోయినా పర్వాలేదు, కొంచెం అలా లేవండి. ఆఫీసులో ఉంటే నిద్రపోలేరు అనుకోండి, కానీ కొంతమంది కునికిపాటు పడుతుంటారు కాబట్టి నిద్రకి కొంచెం పోయినా పర్వాలేదు, పోకపోయినా పర్వాలేదు, బట్ తీపి మాత్రం తినడానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ ఈ పక్షంలో మాత్రం చక్కగా అనుకూలతలు కొన్ని ఎక్కువగానే కనపడుతున్నాయి. కనుక 7వ తేదీ ఆ రోజు బుధవారం అయింది. ఆ రోజు బుధవారం మాత్రం వీలైనంత వరకు మీ ఇష్టదైవ ఏదైతే ఉంటుందో, లేక ఆలయం ఉంటే ఆ ఆలయ దర్శనాన్ని చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు 7వ తేదీ బుధవారం రోహిణి నక్షత్రము కనుక ఆ రోజున 7వ తేదీ మీకు చంద్రుడు దశమస్థానంలో ఉంటాడు కనుక ఏదైనా ఒక ఆలయ దర్శనం చేసుకోవడానికి ఉదయం కాకపోతే మధ్యాహ్నం సాయంత్రం ఏదో టైంలో ఏది అవకాశం లేదనుకో, ఏదో మీకు ఇష్టమైనటువంటి స్తోత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు అని అంటే ఇది అధిక మాసము, బట్ రాహుకేతువుల యొక్క ప్రభావాలు అంటూ ఉన్నాయి కనుక ఆ ప్రభావాలు కొంచెం దూరంగా ఉండాలంటే కొంతవరకు ఇష్టదేవత ప్రార్థన అనేది అవసరం కనుక కొంచెం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.